వరి మన ప్రధాన ఆహార పంట. ఈ పంట పండించడానికి దాదాపు అన్ని నేలలు పనికి వస్తాయి. సాగునీటి వసతి ఉన్న ఏ నేలలోనైనా వరిని దండిగా పండించుకోవచ్చు. వరి పంట పండించినట్లయితే నష్టం వచ్చే అవకాశమే ఉండదు. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలోనూ వరి అన్నమే అందరి ప్రధాన ఆహారం. వరి పంటకు తెలుగు నేల పెట్టింది పేరు. పంజాబ్ తర్వాత అధికంగా వరిని పండించేది మన నేలలోనే. వరిలో వందల రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ప్రాంతాన్ని బట్టి వంగడాలు శాస్త్రవేత్తలు రూపొందించారు. వరి సాగుల్లో తెగుళ్ల బెడద ఉండనే ఉంటుంది. తెగుళ్ల వల్ల పంట నష్టపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా వరి సాగు చేసుకున్నట్లయితే సాధారణంగా ఆకు ఎండు తెగులు వచ్చే అవకాశం ఉంది. వరి నారు వేసుకున్నప్పటి నుంచి గింజ పాలు పోసుకుని గట్టిపడే వరకు ఎప్పుడైనా ఈ తెగులు సోకే ప్రమాదం ఉంది. వర్షాలు ఎక్కువగా ఉండి మంచు అధికంగా ఉన్న సమయంలో ఆకు ఎండు తెగులు ఆశించి పంటకు ఎక్కువగా నష్టం కలిగిస్తుంది. జాంతోమోనాస్ ఒరైజ్ అనే బ్యాక్టీరియా వల్ల ఆకు ఎండు తెగులు వస్తుంది. ఈ బ్యాక్టీరియా పొలం గట్లపైన, రోడ్డు పక్కన పెరిగే మొక్కలపై ఉంటూ వరి సాగు చేసే సమయంలో వరి పొలాలకు వ్యాపించి పైరుకు తీరని నష్టం కలుగజేస్తుంది. ఈ తెగులు రావడానికి వాతావరణ పరిస్థితులే ముఖ్యంగా కారణం. సాధారణంగా గాలిలో తేమ అధికంగా ఉండటం, ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉండటం వల్ల ఆకు ఎండు తెగులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా మంచు ఎక్కువగా పడటం, వర్షాలు అధికంగా పడే సమయంలో తుఫాను వాతావరణం ఉన్నప్పుడు కూడా ఆకు ఎండు తెగులు వస్తుంది. ఈ తెగులు ఆశించినప్పుడు మొక్క ఆకుల అంచుల వెంట నీటి డాగు మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు ఆకుల చివరి నుంచి అంచుల వెంట క్రిందికి వ్యాపిస్తాయి. క్రమంగా ఆకుల అంచుల వెంబడి ఎండిపోతుంది. తెగులు ఉధృతంగా ఉన్నప్పుడు బ్యాక్టీరియాకు సంబంధించిన స్రావాలు గోధుమ రంగులో, ఆవగింజ సైజులో ఆకులపై అక్కడక్కడ కనిపిస్తాయి. ఈ తెగులు ఆశించిన ఆకులను తుంచి నీటిలో పెడితే బ్యాక్టీరియా స్రావాలు ఆకులు తుంచిన వైపు నుంచి బయటకు వస్తాయి. ఈ తెగులు ఆశించిన వరి పైరులో ఆకులు ఎండిపోయి మొక్కల పెరుగుదల తగ్గిపోతుంది. కంకి పూర్తిగా బయటకు రాదు. ఫలితంగా గింజలు పాలు పోసుకోక తాలుగా మారుతాయి. వరిలో ఆశించే ఈ బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు నివారణకు ప్రస్తుతానికి ఇప్పటి వరకు ప్రత్యేకించి ఏ మందులు అందుబాటులో లేవు. మందులతో ఆకు ఎండు తెగుల్ని నివారించడానికి అవకాశం లేకున్నా వరి సాగులో అనువైన యాజమాన్య పద్ధతులను పాటించి ఆకు ఎండు తెగులు బారి నుంచి పంటను కాపాడుకోవచ్చు. నిజానికి ఈ తెగులు నివారణకు మందులు లేకున్నా కొందరు రైతులు శిలీంద్రనాశిని మందులను పైరు మీద పిచికారు చేస్తున్నారు. ఈ శిలీంద్రనాశిని మందులను పిచికారు చేసినప్పుడు స్ప్రేయర్ల నుంచి వేగంగా వచ్చే గాలికి బ్యాక్టీరియా బీజాలు తెగులు ఆశించిన మొక్క నుంచి ఆరోగ్యంగా ఉన్న మొక్కలకు వ్యాపించి ఈ తెగులు ఉధృతి ఎక్కువవుతుంది. కాబట్టి ఆకు ఎండు తెగులు సోకినప్పుడు ఎటువంటి రసాయన మందులు పిచికారీ చేయకపోవడమే మంచిది. బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు సోకిన తర్వాత యాజమాన్య పద్ధతులను చేపట్టడం కన్నా తెగులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. వరి పంటకు అవసరానికి మించి నత్రజని వేయకూడదు. నాటే ముందు పొటాష్ ఎరువును వేసుకోవాలి. ఈ ఎరువును వేసిన పొలంలో కూడా తెగులు వ్యాపించడానికి అనుకూల పరిస్థితి ఉన్నా తెగులు ఉధృతి తక్కువగా ఉంటుంది. ఆకు ఎండు తెగులు నివారణకు మందులు లేకున్నా నత్రజని, పొటాష్ ఎరువులు, నీటి యాజమాన్యంలో కొన్ని మెలకువలు పాటించి తెగులుని నివారించుకోవచ్చు. మొదట తెగులు ఆశించిన పొలం నుంచి నీటిని బయటకు పంపాలి. ఆ పొలాన్ని ఆరబెట్టాలి. నీటిని బయటకు పంపిన తర్వాత ఎకరాకు 15 నుంచి 20 కిలోల మ్యూరెట్ ఆఫ్ పొటాష్ ఎరువుని వేయాలి. ఈ ఎరువులో ఉన్న పొటాష్ వల్ల పైరుకు తెగులుని తట్టుకునే శక్తి వస్తుంది. అలాగే నత్రజని ఎరువుని వారం రోజుల పాటు వేయకూడదు. పైరులో తెగులు వ్యాప్తి చెందడం ఆగిపోయిన తర్వాత పైపాటుగా నత్రజని ఎరువుని ఇచ్చే యూరియాను ఎకరాకు 15 నుంచి 20 కిలోలు వేసుకోవాలి. యూరియాలో 3 నుంచి 4 కిలోల వేపపిండిని కలిపి 48 గంటల పాటు మాగబెట్టి ఆ తర్వాత పైరులో చల్లుకోవాలి. వేప పూత పూసిన యూరియా వేసుకుంటే వేపపిండి కలపాల్సిన అవసరం ఉండదు. వరి పైరులో నత్రజని సిఫార్సు చేసిన మోతాదులో వాడినప్పుడు, అలాగే పైరు నాటే ముందు నత్రజని భాస్వరంతో పాటుగా పొటాష్ ఎరువును వేసినట్లయితే పైరుకు బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. పొలం గట్టుని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం కూడా చాలా అవసరం. ఈ జాగ్రత్తలు తీసుకున్న తెగులు వస్తే దాని వ్యాప్తి చాలా తక్కువగా ఉంటుంది.
పైరుకు ఎలాంటి నష్టం కలగదు. వరి పైరులో ఈ తెగులు ఆశించినప్పుడు సరైన నీటి యాజమాన్య పద్ధతులు చేసినట్లయితే తెగులు సోకే అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి.